ఇక మరిన్ని డీటెయిల్స్ హరిత అందిస్తారు. హరిత, తౌక్టే తుఫాను ప్రభావంతో ఇంకా ఎన్ని రోజులు వర్షం పడే అవకాశం ఉంది? ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు కూడా తౌక్టే తుఫాను ప్రభావం అనేది చెప్పాలి. గత 4 రోజుల కంది కూడా అరేబియా మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడం, ఆ వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారడం, అది తుఫాన్గా మారడం, ఇప్పుడు ఆ తుఫాను కూడా రూపు దాల్చుకొని తీవ్ర తుఫాన్గా మారింది. ఆ తుఫాను కారణంగానే ప్రజెంట్ వాతావరణం అంతా ఒక్కసారిగా అంటే మనం అబ్జర్వ్ చేస్తున్నాం, ఒక 4 రోజుల కంది కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాం. కరెక్ట్ 3 గంటల తర్వాత, మధ్యాహ్నం 3 గంటల తర్వాత వాతావరణం ఒక్కసారిగా మేఘావృతం కావడం, ఉరుములు మెరుపులతోటి కలిగిన వర్షాలు కురవడం ఇదంతా మనం గమనిస్తున్నాం. ఈ వర్ష ఇలాంటి వర్షాలు తుఫాన్ ప్రభావం కారణంగా వస్తుంటాయి. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజెంట్ వర్షాలు కురుస్తున్నాయి. సో ఈ వర్షాలు కొన్ని చోట్ల చెదురుమదురు వర్షాలు కురుస్తున్నప్పటికీ కూడా కొన్ని చోట్ల ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు, అట్లాగే గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడా వర్షాలు కురుస్తున్నాయి. యోగిత, ప్రజెంట్ హైదరాబాద్ లో కూడా వర్షం ఉంది. హైదరాబాద్ లో కూడా కొన్ని చోట్ల వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ మనకి చెప్పింది. సో ఈ రోజు, రేపు ఈ తుఫాన్ ప్రభావం మాత్రం తెలంగాణ రాష్ట్రం మీద ఉంది. సో ఈ రోజు చాలా వరకు మనకి ముఖ్యంగా చూసుకుంటే దక్షిణ ఈశాన్య జిల్లాల్లో ఈ తుఫాన్ ప్రభావం ఎక్కువగా కనబడుతుంది. సో ఈ జిల్లాల్లో మాత్రం ఉరుములు, మెరుపులు, అట్లాగే ఈదురుగాలులు అంటే నిన్న ఈ రోజు కూడా మన దగ్గర మనం గమనిస్తున్నాం. హైదరాబాద్ లో కూడా ఈదురుగాలులు చాలా ఎక్కువ స్థాయిలో ఈదురుగాలులు మనం చూస్తున్నాం. ఆ ఈదురుగాలులతో కూడిన వర్షాలు మాత్రం మనకి కురుస్తున్నాయి. ప్రజెంట్ దక్షిణ ఈశాన్య జిల్లాలు చూసుకుంటే కనుక ములుగు, వరంగల్ రూరల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ ఈ జిల్లాల్లో ఒక మూడుసారి వర్షాలు కురుస్తున్నప్పటికీ కూడా కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్ ఈ జిల్లాల్లో మాత్రం కొన్ని చోట్ల వర్షాలు మాత్రం ఆల్రెడీ స్టార్ట్ అయింది, కురుస్తున్నాయి కూడా. సో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు మాత్రం ఈ రోజు అలర్ట్ అయిపోయింది. ఈ రోజు ఉన్న వర్షాలు రేపటి కొంచెం తగ్గుముఖం పడుతుంది. అట్లాగే ఎల్లుండి విషయానికి వస్తే మాత్రం తుఫాను గుజరాత్ తీరం దాటి వెళ్తుంది, అందుకనే అప్పటికి మనకు కాస్త వర్షాలు తగ్గుముఖం పడే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు, రేపు మాత్రం తెలంగాణ రాష్ట్రం మీద, అట్లాగే ముఖ్యంగా చూసుకుంటే హైదరాబాద్ లోను వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నట్లు మాత్రం వాతావరణ శాఖ మనకు తెలిపింది.